హాయ్, హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పెట్టకైతే చాలా రోజులు అవుతుంది. సో ఈ మధ్యలో అందరూ షార్ట్సే చూస్తున్నారు కాబట్టి షార్ట్స్ వీడియోనే పెడుతున్నాను నేను కూడా. సో లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఏంటంటే మా దుర్గమ్మ పండగకి సంబంధించినటువంటి వీడియో. మా గుడి పండగకి, దుర్గమ్మ పండగన్న గుడి పండగన్న ఒకటే. సో మా దుర్గమ్మ పండగకి నైట్ బోనాలు ఎత్తి అమ్మవారికి సమర్పించి వచ్చిన తర్వాత ఇంటింటికి ఒక యాటను అయితే కోసుకుంటాము. సో వెళ్ళి యాటను కోసుకొని వచ్చిన తర్వాత నేను కూడా మటన్ అవి కట్ చేసి, అంటే మా అత్తమ్మ వాళ్ళతో నేను కూడా మటన్ కట్ చేయడం నేర్చుకున్నాను. సో ఆ వీడియో కూడా షార్ట్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియో చూడండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో మా దుర్గమ్మ పండగకి చుట్టాలందరినీ కూడా ఫోన్ చేసి పిలిచేసాము. సో అందరు వస్తారు కాబట్టి వాళ్ళకు మధ్యాహ్నం వాళ్ళు వచ్చే టైంకి మనం వంట చేసి రెడీగా వాళ్ళకి ఉంచి వాళ్ళతో, అంటే వాళ్ళకి పెట్టాలి కదా వచ్చిన వాళ్ళకి, అంటే అతిథి మర్యాదలు అవన్నీ కూడా చేయాలి కదా. సో దానికోసం అనేసి ముందుగానే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. వాళ్ళు రాకముందే అన్ని పనులు ప్రిపేర్ చేసి ఉండాలి అని. సో ఇక్కడైతే మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేనైతే. సో ఇంత క్వాంటిటీలో మటన్ కర్రీ వండడం అందరి కోసం అనేది ఇదే ఫస్ట్ టైం నేను. దాదాపుగా మన ఇళ్ళలో ఏంది, ఒక కేజీ చికెన్, ఒక కేజీ మటన్, మా అంటే 2 కేజీల వరకు వండి ఉంటాను అంతే. సో ఇంత క్వాంటిటీలో చేయడం అయితే ఫస్ట్ టైం. అది కూడా మళ్ళీ కట్టెల పొయ్యి మీద అమ్మా చాలా కష్టపడి కష్టపడి అయితే చేశాను. సో నువ్వే నా కష్టపడ్డది, కట్టెల పొయ్యి మీద ఎవరు చేయలేరా ఏంటి అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనం స్టవ్ మీద వంట చేసి చేసి అలవాటు అయిపోయాం. ఒకటేసారి కట్టెల పొయ్యి మీద మళ్ళీ ఇంత క్వాంటిటీ కర్రీ ఉండాలంటే కూడా నాకైతే కష్టమైపోయింది. సో ఇది వంట చేసేటప్పుడు, అంటే కట్టెల పొయ్యి మీద వంట చేసేటప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ మంట అనేది కాస్త వెలుగుతుంది, ఆరిపోతుంది. సో అవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ వెలిగించడానికి నానా తిప్పలు వాడుతున్నా. సో మనం కట్టెల పొయ్యి ఊదేటప్పుడు అయితే డస్ట్ అంతా కూడా కళ్ళలో వాడుతుంది, కంట్లో నుంచి నీళ్ళు గారుతున్నాయి, అవి తుడుచుకోలేక ఫేస్ అంతా కూడా రెడ్గా అయిపోతుంది. సో ఇలా జరుగుతుంది. అండ్ నా స్టైల్లో నాకు వచ్చినట్టుగా నేనైతే వంట అయితే చేసేసాను. చాలా కష్టపడి అయితే వంట చేశాను, కానీ మన వాళ్ళ కోసమే కదా ఇష్టంగా చేయాలి అన్నట్టుగా. సో వంట అయితే చాలామందికి, మా అన్నయ్య వాళ్ళకి, మా అక్క వాళ్ళకి చాలామందికి అయితే నేను చేసిన కర్రీ అయితే బాగా నచ్చింది. అంటే వాళ్ళు అలా చెప్పేసరికి మనం కష్టపడి చేసిన దానికి ప్రతిఫలం ఏమో అనేసి అనుకున్నాను నేను కూడా. అంటే కర్రీ కూడా అంతే బాగా వచ్చింది, నేను ఎంత కష్టపడ్డానో అంతే బాగా వచ్చింది అన్నట్టు టేస్ట్ కూడా. అండ్ రైస్ కర్రీ ఇదంతా అయిపోయే లోపే మా అమ్మ వచ్చేసింది. అసలు మా అమ్మ ఎర్లీగా రావాల్సింది, కాస్త లేట్ అయిందంట, కిరాణా షాప్ ఉంది అమ్మ వాళ్ళకి కాబట్టిగా. సో మా అమ్మ రాగానే మా అమ్మ అండ్ మా అత్తయ్య ఇద్దరు కలిసి మా ట్రెడిషనల్ ఫుడ్ అయినటువంటి జొన్న రొట్టెలు అయితే ఇద్దరు కలిసి ప్రిపేర్ చేశారు. ఈ పాటికి నేను రైస్ కర్రీ ఈ కట్టెల పొయ్యి మీద వండేసరికి మా అమ్మ, నేను ఇంకా కట్టెల పొయ్యి జోలికి వెళ్ళలేను ఇప్పుడు అయితే అని చెప్పేసరికి మా అమ్మ అండ్ మా అత్తయ్య ఇద్దరు కలిసి కూడా జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేశారు. సో ఆ వీడియో కూడా ఉంది. సో ఇక్కడ మనం మటన్లో లాస్ట్కి నీళ్ళు పోసాం కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది బాగా. అండ్ మంట కూడా బాగా కావాలి మనకు కాబట్టి, కట్టెలు పోయి బాగా వెలగాలంటే కట్టెలు పెట్టాలి. సో ఇదే ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మా అమ్మ మా అత్తయ్య ఇద్దరు కలిసి ఇక్కడ జొన్న రొట్టెలు చేస్తున్నారు. అండ్ ఈ మా ఇంటి పక్కకు వచ్చేసి మా యారాల వాళ్ళ ఇల్లు. సో వీళ్ళు కూడా నా 2 పొయ్యిలు పెట్టి 4 చేస్తున్నారు. వీళ్ళ ఇంటికి చుట్టాలు ఎక్కువ మంది వస్తారంట ఈసారి అందుకని. సో ఇది వీడియో.